జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగహైలంక మండలంలోని ద్విచక్ర వాహనాల నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నాగహైలంక స్పెషల్ డ్రైవ్ లో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో తిరుమాన స్వామి అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా అతన్ని చేసి చేసి పట్టుకున్నారు. ఆ వ్యక్తి మీద పలు స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో అతని వద్ద నుంచి 2,70,000 రూపాయల విలువ కలిగిన 5 బైకులను ఒక మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని డిఎస్పీ మసూం బాషా తెలియజేశారు. గౌరవనీయులు, కృష్ణా జిల్లా ఎస్పీ గారైన సిద్ధార్థ కౌశల్ గారి ఆదేశాల మేరకు ప్రాపర్టీ కేసుల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిన్న నాగాయలంక ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు కుర్తివన్ను మండలము ఇంతేరుకు చెందిన తిరుమాని స్వామి అనే అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మచిలీపట్నం అవనగడ్డ చుట్టుపక్కల ప్రాంతాలలో దొంగలింపబడిన 6 మోటార్ సైకిల్స్ను సుమారు 2,70,000 రూపాయల విలువ గల వాటిని సీసెస్ వాళ్ళ సహకారంతో సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క విలువ సుమారు 2,70,000 రూపాయలు. ఇతను గత 2 నెలల నుండి అతని అత్తగారి ఊరైన సంగమేశ్వరం వచ్చేసి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి ఈ యొక్క దొంగతనాలు చేసేవాడు. ఇతని మీద గతంలో 3 కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. సస్పెక్ట్ షీటు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కేసును అవనిగడ్డ సీఐ గారి ఆధ్వర్యంలో నాగాలం ఎస్ఐ గారు అతని యొక్క స్టాఫ్ శాఖచక్యంగా పనిచేసి ఛేదించారు. వారికి గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు రివార్డు కూడా ప్రకటించారు. అవి అందజేస్తాను. థ్యాంక్ యూ. సరే.